राष्ट्र प्रभुत्वं कुट्रपूरितंगा यूनिवर्सिटीलनु निर्वीर्यं चेस्तुंदनि विमर्शिंचारु सीएलपी नेता भट्टी विक्रमार्क यूनिवर्सिटीलकु निधुलु इव्वकुंडा प्रैवेट परं चेसेंदुकु कुट्र चेस्तोंदनि आरोपिंचारु రాజభవన్లో గవర్నర్ తమిళిసైను కలిసిన కాంగ్రెస్ నేతలు ఉస్మానియా యూనివర్సిటీ భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ యూనివర్సిటీల రక్షణ కోసం కృషి చేయాలని గవర్నర్ను కోరామన్నారు నేతలు. గిరిజనులకు సంబంధించిన జీవో నెంబర్ 3 పై గవర్నర్తో చర్చించారు కాంగ్రెస్ నేత రాములు నాయక్. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీ సన్నిటిని ఒక కుట్రపూరితంగా డైల్యూట్ చేస్తూ వాటన్నిటిని ఎటువంటి ఫండ్స్ ఇవ్వకుండా వైస్ ఛాన్సలర్స్ ని నియమించకుండా అక్కడ భూములు కూడా మిగతా వాళ్ళు ఆక్రమించుకునేటట్టు ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తూ అంతిమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి తనకు కావాల్సినటువంటి వ్యక్తులకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ని ఎంకరేజ్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూములు అన్యాక్రాంతమైతున్నా పట్టించుకోవట్లేదు, కావాలని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇది అంతిమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి అలాగే మెరిట్ స్టూడెంట్స్ కి ఎస్సీ ఎస్టీస్ కి బీసీలకి ఈ ప్రభుత్వ యూనివర్సిటీస్ లేకపోతే చాలా నష్టపోతాం. హైయర్ ఎడ్యుకేషన్ అనే దాంట్లో అసలు ప్రవేశమే లేకుండా ఈ పేద వర్గాలు నష్టపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ తెచ్చుకునేదే ఒక సామాజిక తెలంగాణ కోసం. ఆ సామాజిక తెలంగాణలో విజయాలు సాధించాలంటే అందుబాటులో ఉన్న ఏకైక అవకాశం కేవలం ఉన్నత విద్య మాత్రమే. ఆ ఉన్నత విద్యను కూడా ఈ పేద వర్గాలకి అందుబాటులోకి రాకుండా చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. వీటన్నింటినీ రక్షించాలని చెప్పి ఆ యూనివర్సిటీస్ అన్నింటినీ ఎస్టాబ్లిష్ చేసిన కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మేము గవర్నర్ గారిని కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న భూ ఆక్రమణల నుంచి ఆ యూనివర్సిటీని రక్షించండి, అట్లాగే ప్రభుత్వ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా మీరు ఛాన్సలర్స్ గా ఉండి రక్షించాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది.